నమస్కారం ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్యలో గుర్తుండిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఫ్లెక్సీకి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు. అభివృద్ధి దేశానికే ఒక దిక్సూచిలా ఇన్ని సంక్షేమ పథకాలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎట్లా జరుగుతున్నాయి అనే విధంగా ఆ రోజు ముఖ్యంగా మన బడుగు పేద ప్రజలకు ఒకే ఒకటి ఆనాడు లక్ష కుటుంబాలు అంటే ఏకకాలంలో ఏం చేసింది ఉచిత కరెంట్ అన్నాడు. కొంతమంది ప్రతిపక్షాలు బట్టలు ఆరేసుకుంటారా వాటి మీద అని ప్రశ్నను వాళ్ళు ఏమైనా సందర్భంలో వరాగా రాగానే ఆయన చేసిన సంక్షేమ పథకాలు దీనికి మెరుసమంటారు. కానీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఈ ప్రవేశపెట్టి ఈ కాంగ్రెస్ ఒక కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఒక కళ సరే ఆయన బతుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుండేమో వారి అకాల మరణం ఈరోజు మీ కళను సాకారం చేయడానికి వారు అనుకున్న ఏదైతే కలగన్నారో దాన్ని సాకారం చేయడానికి యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఆయన ప్రధానమంత్రి ఈ తెలంగాణలో రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణ బద్దలమై ఉండి రాష్ట్ర ఈ ఎలక్షన్ ఎన్నికల వ్యవహారం ఆయన ఆయన పిఎం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. వారి మార్గదర్శకంలో ఆ అభ్యర్థులు సహకారం ఇస్తాం, తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు దివంగత ముఖ్యమంత్రి జలయజ్ఞ ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినటువంటి మాననీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ప్రజలతో మమేకమై ఈ ప్రజలతోనే దాదాపు 6 సార్ల ఎంపీగా ఆ తర్వాత 8 పర్యాలలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి అతి చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత మళ్ళీ 2వసారి కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2 సార్లు 2004 2009లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు మహిళలకు మైనారిటీలకు పెద్ద పీట వేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి మాననీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చూపినటువంటి ఏవైతే ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ పేదలకు ఆ రోజు 50 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 200 రూపాయలు చేసి ఆనాడు 2004లో ఆ తర్వాత పేదలకందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇలా ఉదాహరణకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ కల్లో దాదాపు 4000 పైసలకు ఇల్లు నిర్మాణమై ఒక గ్రామాలు వెలిసినాయంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యమే. ఈ విధంగా రైతులకు ఒకటే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఉచిత కరెంటు ఒకటే సంతకంతో కరెంటు ఇచ్చి ఆ తర్వాత 1 లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా అందులో ప్రత్యేకంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఏవైతే కార్మికులందరూ కూడా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో వారు మంచి స్వయంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చి ఇక్కడ నేతన్నలకు ఆ రోజు ఏదైతే అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా 50 వేల రూపాయల ఎక్స్ప్రెస్ ఇచ్చి అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో దాదాపు 13 వేల పైసలకు
35 కిలోల బియ్యం ప్రతి కార్మికుడికి ఉచితంగా ఇచ్చి అలాగే బీడీ కార్మికులకు కానీ లేక ఇతరత్ర ఏదైతే డాక్రా మహిళలకు ఐకేపీ మాక ఏదైతే సంఘాలకు ఉన్నాయో ఆడవాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్తోని 5 లక్షల రూపాయలు ఇలా వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ప్రత్యేకంగా సిరిసిల్లకు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనత అది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు వారు ఎంతో తోడ్పడి వారి సంక్షేమే ధ్యేయంగా ఇలా వారి యొక్క అభ్యుతమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇలా ఎందరో ఆరోగ్యశ్రీ ద్వారా ఇలా గుండె ఆపరేషన్లు కానీ ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ బడుగు బలహీన వర్గాల పేదలు కూడా అత్యున్నతమైనటువంటి చదువులు చదవాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎందరినో ఇంజనీర్లు డాక్టర్లు చేసినటువంటి ఘనత ఇలా రాజశేఖర రెడ్డి గారికి. ఈ విధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్